నమస్కారం. వెల్కమ్ టు మిస్టర్ స్టోరీ టెల్ ఛానల్. ఈరోజు మనం టాక్ టు బుక్లో చర్చించుకునే పుస్తకం వచ్చేసి చివరికి మిగిలేది, బుచ్చుబాబు గారు రచించినటువంటి చివరికి మిగిలేది పుస్తకం. ఇది ఈ నవల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు చివరికి మిగిలేది ఏమిటి అనే ప్రశ్న పైన ఈ పుస్తకం అనేది మొదలవుతుంది. చివరికి మిగిలేది అనగానే మనకు దేని చివరకు అన్న ప్రశ్న మళ్ళీ కొత్తగా వస్తుంది. అంటే మనిషి జీవితానికి చివరనా, లేదంటే చావు తర్వాతనా, చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఒక సంఘటన తర్వాతనా, ఒక సన్నివేశం తర్వాతనా, అంటే ప్రశ్నలు చాలా వస్తుంటాయి. అటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు బుచ్చిబాబు. అయితే ఈ చివరకు మిగిలేది అనే పుస్తకానికంటే ముందు వేయి పడగల్లో కానీ, విశ్వనాథ్ సత్యనారాయణ రచించినటువంటి వేయి పడగలు, లేదంటే చలంగారు రచించినటువంటి మ్యూజియంస్లో కూడా కొంతవరకు ప్రయత్నం చేశారు అంటే చివరికి మిగిలేది ఏంటి అని. కానీ వాళ్ళు కూడా దాని నుండి ఎటువంటి సంతృప్తి పొందలేదు అన్నట్టు, సమాజం కూడా ఎటువంటి సంతృప్తి పొందలేదు ఆ పుస్తకాల నుండి. కానీ బుచ్చిబాబు రచించినటువంటి చివరికి మిగిలేదు అనే పుస్తకం ద్వారా చాలా వరకు సంతృప్తి పొందారన్నమాట. అయితే ఈ పుస్తకం వచ్చేసి మనం ఎందుకు చదవాలన్న ప్రశ్న మొదలవుతుంది. అయితే మనకు జీవితాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, బంధాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం. అయితే ఈ రచయిత వచ్చేసి బుచ్చిబాబు. నిజానికి ఇతని పేరు శివరాజు వెంకట సుబ్బరాజు. ఇతను 1916 పుట్టాడు. ఈ పుస్తకం రచించడం మొదలుపెట్టింది 1946 నుండి, రచన మొదలుపెట్టి 1946 పూర్తయింది. ఎందుకంటే ఇది నవోదయం అనే పత్రికలో సీరియల్గా 16 ప్రచురించారు. ఆ తర్వాత 1952 దీని పుస్తకంగా ముద్రించారు. అయితే 1950 నుండి ఇప్పుడు, అంటే దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే ఒక 70 ఎటువంటి ప్రఖ్యాత కోల్పోకుండా స్థిరంగా నిలబడ్డ పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో అత్యంత ముఖ్యమైన పుస్తకం చివరికి మిగిలేదని చెప్పాలి. అసలు ఈ పుస్తకానికి అంత విలువ ఎందుకు ఇచ్చారు? అయితే మనము పుస్తకం లోపలికి వెళ్తే మనకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇందులో మనకు ముఖ్యంగా 3 ప్రశ్నలు కనిపిస్తుంటాయి. మొదటి ప్రశ్న మనకు మొదటిది మరియు చివరిది అని కూడా చెప్పాలి. చివరికి మిగిలేది ఏమిటి అనేది పుస్తకం ద్వారానే చెప్పాడు. తర్వాత వచ్చేసి అంటే మనం జీవించాలా, లేకపోతే జీవితం గురించి ఆలోచించుకోవాలా, ఆలోచించుకుంటూ బ్రతకాలా అనే ప్రశ్న కూడా ఇందులో వస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు జీవితం అంటే ఏంది, జీవితం లోపల చివరికి మిగిలేది ఏమిటి అనే ఈ ప్రశ్నలు అనేది, ఈ ప్రశ్నల గుండానే ఈ పుస్తకం అనేది సాగుకుంటే అయిపోతుంది. అయితే ఇందులో మనకు కథ విషయానికి వస్తే, ఇందులో మనకు నాయకుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. హీరో వచ్చేసి దయానిధి. ఈ పుస్తకంలో అతని పేరు దయానిధి. అయితే ఈ పుస్తకం మొదలవ్వడం ఫస్ట్ చాప్టర్ తోటే మనకు గడ్డిపోచ విలువెంత అనేది మొదలవుతుంది. అంటే ఇక్కడ గడ్డిపోచ అంటే మనం కూర్చొని చూసే గడ్డిపోచాలనే, అంటే మామూలుగా పుస్తకం చదువుకుంటే మనకు అలాగే అర్థం అవుతుంది. కానీ మనం కాస్త లోతుకెళ్ళి పరిశీలించినట్టయితే అసలు సంఘం లోపల మనిషి విలువెంత అనే దానికి మనకు అందులో స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే సంఘం లోపల మనిషి ఎలా బ్రతుకుతాడు అనేది, మనిషి యొక్క జీవితాన్ని మొదటి చాప్టర్లోనే మనకు గడ్డిపోచతో పోల్చడం జరుగుతుంది. అంటే ఆ గడ్డిపోచను ఆయన కొయ్యేటప్పుడు చివరికి ఇలా రెండుగా చీల్ చేశారు అన్నమాట. అంటే అందులోని మనకు తాత్విక చింతన ఏమర్థం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వేరవుతుంది, శరీరం వేరవుతుంది అన్న ధోరణి లోపల కూడా ఈ పుస్తకాన్ని మనకు చూపిస్తారు. అయితే మనం అంత లోపలికి వెళ్ళి ఆలోచించగలిగే వారికి మాత్రం ఈ పుస్తకం జీవితంలో మర్చిపోలేని ఒక పుస్తకం. ఈ పుస్తకం ప్రత్యేకత మనం రీసెంట్గా ఒక సినిమాలో కూడా చూస్తాం. జోక్ స్టాన్ అనే సినిమాలో వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకులకి ఈ పుస్తకాన్ని గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆధారపాదారుగా తిరుగుతుంటారు అన్నమాట, ఎప్పుడు గొడవపడుతుంటారు. అయితే జీవితం అంటే ఏందో నేర్చుకోవాల్సిన అవసరం మీకు వచ్చింది అనేది ఒక 25 వయసులో వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లలకి ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తారు. చివరికి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా ఈ పుస్తకం ద్వారానే ఎండ్ చేస్తారు సినిమా. అంటే ఈ పుస్తకానికి ఉన్న విలువ అనేది మనకు సినిమా ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇదే పుస్తకం మనకు సినిమా కూడా తీశారు, కావాలంటే మీరు అది కూడా చూడండి. అయితే ఇందులో మనకు చాలా ముఖ్యమైన క్యారెక్టర్లు దయానిధి, ఆయన చుట్టూ తిరిగే పాత్రలు,
చాలా ఆయన అంటే ఆయన పాత్ర పైన ఎంత ప్రభావితం చేస్తాం అనేది మనం ఈ పుస్తకంలో. అయితే ఈ పుస్తకం లోపల రచయిత శిల్పి అంటే ఈ పుస్తకాన్ని ఎలా శిల్పిగా మలిచారనేది, శిల్పంగా మలిచారనేది చూసుకుంటే, పేర్లకు మనం పుస్తకాన్ని రాసిన సినిమాల్లో చూసిన నాటకాల్లో చూసిన పేరుని ఎలా పడితే అలా పెట్టేస్తుంది, వాళ్ళకి నచ్చిన పేరు అని వాళ్ళకి తోచిన పేరు అని. కానీ ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కు సరిపోయినట్టుగా ఆ పేరును మలిచారన్నమాట. అయితే ఇందులో దయానిధి అనే పేరు ఎందుకు ఎంచుకున్నా అంటే, అసలు అన్ని పేర్లకు మొదట అర్థం చెప్పి దయానిధి అనే క్యారెక్టర్ మాత్రం చివరిలో అర్థం చెప్తారు. జీవితం అంటే మనిషిని ద్వేషించడం కాదు, మనుషుల్లోనూ మనుషుల లోపల కాస్త అయినా దయ ఉండాలి, ఆ దయ ఉన్నప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది అని. దానికి కృషి చేసిన క్యారెక్టర్ కాబట్టి దయానిధి అంటే, ఆయన దగ్గర నిధి లాంటి దయ ఉంది అంటే ఎంతో దయ ఉంది అన్న ఉద్దేశంతో దయానిధి అని పేరు. ఈయన చుట్టూ ముఖ్యంగా ఒక నాలుగు క్యారెక్టర్లు తిరుగుతుంటాయి మనకు, వచ్చేసి కోమలి అని, సుశీల అని, ఇందిరా అని, తర్వాత అమృత అని. అయితే ఈ పేర్లను కూడా మనం చూసుకుంటే కోమలి అనేది చాలా తక్కువ జాతికి చెందిన అమ్మాయి. అంటే పుస్తకం స్టార్టింగ్లోనే గడ్డిపోచ విలువెంత అనే అధ్యాయంలోనే దయానిధి కోమలితోటి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడ్డప్పుడే ఆయన ఆలోచించుకుంటుంది అంటే నేను ప్రేమలో ఉన్నానా లేకపోతే ఆకర్షణలో ఉన్నానా అని. అతను కోమలిని ప్రేమిస్తున్నాను అంటే కోమలి వెంట పడుతున్నాడు అని తెలియగానే సంఘం మొత్తం ఆయన ద్వేషిస్తుంటుంది. అన్ని ఎందుకంటే కోమలి అనడానికి ఒక తక్కువ జాతికి చెందిన స్త్రీ, ఈయన ఒక ఉన్నత జాతికి చెందిన వ్యక్తి. సో సమాజంలో వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి జరుగుతున్నప్పుడు అసలు ఆ కోమలి అనే పేరు అక్కడ ఎందుకు పెట్టారంటే, తక్కువ జాతి అమ్మాయి అయినా కానీ మలినం లేనటువంటిది కాబట్టి కోమలి అనే పేరు పెట్టారు. తర్వాత మనకి ఇందులో సుశీల, ఇందిర అనే ఇద్దరు క్యారెక్టర్, వీళ్ళిద్దరూ వాళ్ళ మేనమామ కూతురు అన్నమాట. ఇందులో వీళ్ళకు మాత్రం సుశీల, ఇందిర అనే పేర్లు ఎందుకు పెట్టారంటే, వీళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళమ్మను ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంటారు అన్నమాట. అంటే ఈ సినిమా అంటే ఈ పుస్తకం మొత్తంలో మనకు ఎంటాడేది ఏంటంటే, హీరో యొక్క తల్లి క్యారెక్టర్ అసలు ఆమెకి ఇందులో పాత్ర అనేది లేదు, కానీ ఆమె స్వభావము అతన్ని నిరంతరం వెంటాడుతుంటుంది అతని ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే వాళ్ళమ్మ వేరే వాళ్ళతోటి అఫైర్ పెట్టుకున్నదన్న సమాచారం మొత్తం సంఘం మొత్తం తిరుగుతూ ఉంటుంది ఆ ఊర్లో మొత్తం. ఆ అఫైర్ అనేది నీవు అంటే పెద్దలు చేసిన తప్పులు ఏవైతే ఉంటో పిల్లల పైన ఎటువంటి ప్రభావం చూపుతారు అనేది వాళ్ళ తల్లి క్యారెక్టర్ను మనం చూపించకుండా ఆమె స్వభావాన్ని మాత్రమే ఇందులో మీ తల్లి ఇటువంటిది అనేది సుశీల, ఇందిర ఎప్పుడు అతను గీల్ చేస్తుంటారు అన్నమాట. అందుకనే మనకు వీళ్ళిద్దరి పేరు మనం గమనించినట్టయితే సుశీల అంటే మంచి శీలం కలిగి అన్న, అంటే ఈమెకు అంటే ఈమె శీలవతి అయినప్పటికీ ఇంకొక శీలాన్ని శంకిస్తుంది అన్న ఉద్దేశం ద్వారా ఆ పేరు వచ్చారు. ఇందిర అనేది ఏంటంటే, ఇందిర నిజానికి మన దయానిధి భార్య అంటే తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే అత్త కోడళ్ళ మధ్య గొడవలు ఎలా అయితే ఉంటావో అత్త ఉన్నప్పటికీ అత్తను ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇందిర అనే క్యారెక్టర్ ఎందుకు పెట్టారంటే, ఇందిర అనేది ఇంద్రుని కూతురు, అంటే ఇంద్రుని యొక్క కూతురు. ఇంద్రుడు అంటే ఏమంటే దేవతలకు రాజు. ఆ రాజు ఏంటంటే నేను దేవతలకు రాజును అనే అహంభావం గలవాడు, అహంభావం గల వాటి కూతురు. ఇందులో మనకు అహంభావం గల వ్యక్తికి పరంధామయ్య, వాళ్ళ మేనమామ, వాళ్ళ మేనమామ కూతురు కాబట్టి ఇందిర అని పెట్టారు. తర్వాత వచ్చేసి అమృత, ఈమెకు మాత్రం అమృత అని ఎందుకు పెట్టారంటే, తన తల్లిని తన తల్లి పరిస్థితులను తన పరిస్థితిని అర్థం చేసుకున్న ఏకైక క్యారెక్టర్ ఈ పుస్తకంలో ఆమెది కాబట్టి, అంటే అమృతం లాంటి మనస్తత్వం గల స్త్రీ అనే ఉద్దేశంతో అమృత అనే పేరు పెట్టారు. సో అంటే మనకు కథను పేర్ల ద్వారానే కథను చెప్పేస్తారు అన్నట్టు, అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి అని. ఇందులో అమృత అనే క్యారెక్టర్ నిరంతరం అతనితో పాటు సాగుతుంటుంది, అతనితో పాటు సాగుకుంటూ అతని యొక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ అతనికి అర్థాలు నేర్పించుకుంటూ జీవితాలు నేర్పించుకుంటూ చివరికి వాళ్ళిద్దరికి శారీరక సంబంధం కూడా జరుగుతుంది. అప్పుడు అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, ఆయన పడే బాధన ఎలా ఉంటుంది అంటే, శరీర వాంఛకు మానసిక వాంఛకు తేడా. బహుశా నా తల్లి కూడా ఇలాంటి తప్పే చేసిందా, ఇప్పుడు నేను కూడా ఒక స్త్రీని అలానే చేశానే అన్న ఆలోచన అనేది మనిషిని ఆలోచింపజేస్తుంది, అతన్ని ఆలోచింపజేసి మనల్ని ఆలోచింపజేస్తుంది. అందుకని ఈ పుస్తకం అనేది అత్యంత ప్రభావితం చేస్తుంది మనుషుల్ని. అయితే మనకు చాలా పుస్తకాలు చదువుతుంటే అవన్నీ కల్పితాలు, ఇది కూడా ఒక కల్పితమే,
కాకపోతే మన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన కల్పితమైన కల్పితం అని పక్కకు తీసేది. పక్కకు తీసేసేటట్టయితే 50 సంవత్సరాల నుండి పుస్తకం అనేది మనకు ఇక్కడ బుక్ స్టాల్లో దొరకదు. కానీ నేటికి మీకు ఏ పుస్తక ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా సరే పుస్తకం ఖచ్చితంగా ఉంటుంది. చివరికి మిగిలేదు బుచ్చిబాబు అంటే ఎవరైనా చేయొచ్చు చేస్తారు అటువంటి పుస్తకం. సో ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇతను ఈ తల్లి క్యారెక్టర్ గురించి మనకి ఇందులో ఒక అద్భుతమైన మాట ఏం చెప్తాడంటే, నా తల్లి తల పగిలి చాలా సంవత్సరాలు అయింది కానీ ఆమె పాదాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ పాదాల నీడలు నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయని. అంటే అద్భుతమైన మాట అని ఇది ఎందుకన్నా అంటే, అలా తల్లి తల పగిలి అంటే చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆమె భావాలు ఆమె యొక్క ఆమె చేసిన పనులు ఏవైతే ఉన్నావో, నువ్వు చెడ్డదానికి పుట్టావు, నువ్వు అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి అని బూతులతోటి ఊర్లో తిరుగుతుంటే ఆయన ఆ బాధ తట్టుకోలేక వేరే దగ్గరికి, అంటే ఆయన ఈ పుస్తకం మొత్తం మనకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో నడుస్తుంటుంది. ఏలూరులో తట్టుకోలేక ఆయన అక్కడి నుంచి రాయలసీమకి వెళ్తారు. రాయలసీమకి వెళ్ళి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటారు. ఎందుకంటే ఇది పుస్తకం నడిచేది 1942 నుంచి 1946 మధ్య. అంటే ఈ పుస్తకం వల్ల ప్రత్యేకత ఏంటంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య నడిచినటువంటి పుస్తకం అంట. అంటే ఈ పుస్తకం అన్నిటికీ, అంటే స్వాతంత్ర ఉద్యమం, రెండు ప్రపంచాల యుద్ధాల మధ్య పుస్తకం, ఆ మధ్య బ్రతుకుతున్నటువంటి మనుషుల స్వభావాల యొక్క పుస్తకం. సో ఆ పుస్తకాన్ని, ఆ స్వభావాలను, ఆ బంధాలను, ఆ మనుషులను మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం గురించి. అయితే ఇందులో ఇంకొన్ని మాటలు ఏంటంటే, చివరికి ఈ పుస్తకంలో మనకు చెప్పేది ఏం చెప్తా అంటే, మనిషికి ఉండాల్సింది దయ అని చెప్పేటప్పుడు మనిషికి కావాల్సింది రాజకీయాలు కాదు, దేవుడు కాదు, మతాలు కాదు, కులాలు కాదు అని చెప్పుకుంటూ మనిషికి కావాల్సింది కాస్త దయ అని చెప్తా. అంటే ఈ పాయింట్ చెప్పేటప్పుడే మనకు దయ అనే పేరు ఎందుకు పెట్టాడు అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఈ పుస్తకం చదువుకుంటే మనకి జీవితంతో పాటు ప్రతి స్టేజ్, అంటే మనిషి బ్రతికి ప్రతి స్టేజ్ యొక్క అర్థాలు చెప్పుకుంటూ వెళ్తుంది. స్నేహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి అని. అయితే ఇందులో కొన్ని మన ప్రేమ గురించి అద్భుతమైన వాక్యాలు ఏమి, చాలామంది జీవితంలో ప్రేమించకుండానే చనిపోతుంటారు. కొంతమంది కళల్లో, పుస్తకాల్లో, కళల్లో ప్రేమిస్తూ బ్రతుకుతుంటారు. అంటే వాళ్ళకు ప్రేమించడం రాదు. కొంతమంది పుస్తకాలను ప్రేమిస్తుంటారు, కొంతమంది కళలో, ఊహల్లో బ్రతుకుతుంటారు, ఇంకొంతమంది కళ ద్వారా అంటే డ్యాన్సులు, పాటలు ఇలాంటి ద్వారా వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు అని చెప్పి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, భారతీయ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, భారతదేశంలో ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు ప్రేమించుకోరు అనేది, అంటే ఆ కాలంలో చెప్పినటువంటి అద్భుతమైన మాట. తర్వాత స్త్రీ గురించి వచ్చేసి, స్త్రీ ప్రేమించకపోవడం నిజంగా మంచికే, చరిత్రలో యుద్ధాలైనా తగ్గదు, గాంధీజీ నిశ్చింతగా పడుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క సన్నివేశాన్ని మనకి ఇక్కడ రచయిత ఏం చేస్తాడంటే, ఏదో ఒక దాన్ని నిజమైన క్యారెక్టర్తో పోల్చి చెప్తుంటాడు. ఆ స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు మనకు చాలా క్యారెక్టర్లు వచ్చిపోతుంటాయి, ఆ క్యారెక్టర్లన్నీ మనకు తెలిసినవే కానీ కథ మాత్రం కల్పితమై ఉంటుంది. దానికనే అందుకనే మనం ఆ కథకు అంత ఇంటర్లింక్ అప్ అయిపోతున్నాము. ఇంకా ఏం చెప్పినంటే, స్త్రీలు ఎంత సాహసమైనా చేస్తారంటారు పెద్దలు. స్త్రీలు ప్రేమ లేకుండానే పిల్లలను కనగలరు, మహా ఇల్లాలు కాగలరు, ఖ్యాతి గడించగలరు, చరిత్రలో అమరత సాధించగలరు. అంటే స్త్రీ యొక్క అన్ని స్టేజ్లు ఒకే లైన్లో చెప్పేసి ఇటువంటి వాక్యాలు ఈ పుస్తకంలో మనకు పోకలు. కాకపోతే ఈ పుస్తకం చదివేటప్పుడు మనకు ఉన్న ఒక దరిద్రం ఏంటంటే, ఫస్ట్ అంటే ఈ గడ్డిపోజ విలువెంత అనే అధ్యాయం అంతకు ముందు అటువంటి ఉపద్రాదం ఇవి చదువుతుంటే మనకు ఆసక్తి రాదు. ఏదో మాట్లాడుతుంది, ఏదో చేస్తున్నానే, ఏదో బోర్ ఫీలింగ్ ఒక ఎట్లా అంటే మన ఒక సైలెంట్ మూవీ చూస్తున్నట్టు అంత ఇంట్రెస్ట్గా రాదన్నట్టు. కానీ కాస్త మీరు ఒక 2 అధ్యాయాలు తిరిగి 3 అధ్యాయాల్లోకి అట్లా వెళ్ళారనుకోండి, మీరు ఆ పుస్తకం, ఈ పుస్తకంలోని దయానిధి వెంట అమ్మ జ్ఞాపకాలు ఎలా వెంటబడుతుంటావో అలాగే ఈ పుస్తకం కూడా మనకు కళలో కానీ మనం నడుస్తున్నప్పుడు కానీ అందులోని మాటలు మనకు అలా ఎంటాడుతుంటాయి. అలా ఎంటాడి మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఈ పుస్తకం. సో అందుకని నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే,
ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం, తెలుసుకోవాల్సిన పుస్తకం, 10 మందికి నేర్పించాల్సిన పుస్తకం కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి. చివరికి మిగిలేది బుచ్చిబాబు రచించినటువంటి ప్రతి బుక్ స్టాల్లో ఈ పుస్తకం దొరుకుతుంది, ఖచ్చితంగా చదవండి. మీ యొక్క పుస్తకానికి సంబంధించి కానీ ఈ వీడియోకి సంబంధించినటువంటి కానీ ఏమన్నా రివ్యూస్ కానీ ఏమన్నా కామెంట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలుపండి, ఖచ్చితంగా మేము దానికి రెస్పాండ్ అవుతాం, రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.